హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ రైతన్నలకు అదిరిపోయే సువార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రండి, కరువు పరిస్థితుల నుంచి అన్నదాతలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా రబ్బీలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కరువు మండలాలను ప్రకటించింది ప్రభుత్వం. కర్నూలు జిల్లా కలెక్టర్ సుజనా గారు అధికారులకు పంపారు. కర్నూలు జిల్లాలో కరువు మండలాలు తీసుకున్న నేమ్స్ ఇవి: కోడుమూరు, కల్లూరు, ఊర్వకల్లు, గూడూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, ఒలగుంద, ఆలర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికేరి, వెల్దుర్తి, సిబెలగల్ మండలాలను కరువు మండలాలుగా తీసుకుంది ప్రభుత్వం. ఈ మండలాల్లో 58,901 మంది రైతులకు 71,57,64,304 రూపాయలు అవసరమవుతుందని అధికారులకు చెప్పారు. శనగ పంట 37,843 హెక్టార్లు, వేరుశెనగ 2,731, పొగాకు 3,600, జొన్న 9,252, మినుము 775, కొర్ర 1,147, మొక్కజొన్న 2,474, సజ్జ 379 హెక్టార్లలో ఈ ప్రకారం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులకు నివేదికలో ఇచ్చారు. నష్టపోయిన శనగ రైతులకు 53,41,00,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లోని రైతులు, పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం డబ్బులను ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల బ్యాంక్ ఖాతాలో పంట నష్టపరిహారం డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏపీలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.